वेलकम टू इंदिरा रेसिपीज पच्चिमावड़काई अल्लम वेसुकोनी टिफिन्स लोकी ओक मंची अल्लम पच्चडी चूद्दामंडी मा स्टाइल्लो ओकसारी ट्राई चेयंडी चाला बागुंटुंदी ई पच्चडी फ्रिज लो पेट्टुकुंटे दादापु 6 नेलल दाका निलुगुंटुंदंडी ముందుగా ఒక పచ్చి మామిడికాయ మీడియం సైజ్ తీసుకోండి దాన్ని చూపిస్తున్న విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి దాని తర్వాత ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్ లో వేసుకోండి దాంతో పాటే ఒక 50 గ్రాముల అల్లాన్ని తీసుకొని వాటిని కూడా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీలోకి వేసుకోండి ఇప్పుడు ఒక 7-8 చిన్నల్లిపాయ దప్పని కూడా మిక్సీలోకి వేసుకోండి అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేయించుకొని ఆ పొడి వేసుకోండి తర్వాత ఒక 50 గ్రాముల రాళ్ళ ఉప్పుని వేసుకోండి ఒక 100 గ్రాముల కారం వేసుకోండి వీటిని ఒక్కసారి కచ్చపచ్చగా చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోండి ఒకసారి అంతా కలుపుకొని తర్వాత దీంట్లోకి ఒక 100 గ్రాముల బెల్లాన్ని వేసుకోండి దాని కూడా ఒక్కసారి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు పచ్చడిని మిక్సీలో మెత్తగా రుబ్బుకోండి చూపిస్తున్న విధంగా తర్వాత పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ పచ్చి శనగ పప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు అన్ని వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత చివరగా ఒక 5-6 చిన్నరిపాయ రెప్పలు కూడా వేసుకోండి మేము కరివేపాకు వేయట్లేదండి ఇష్టమైన వాళ్ళు కరివేపాకు వేసుకోవచ్చు తర్వాత ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకోండి తాలింపంత వేగిన తర్వాత చివరగా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా అరుపు పెట్టుకున్న పచ్చళ్ళలోకి వేసుకోండి అంతేనండి చాలా ఈజీ ఒకసారి ట్రై చేయండి కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ పచ్చడి చేసుకునేటప్పుడు కొంచెం పుల్లగా ఉండే మామిడికాయని తీసుకోండి ఒకసారి ట్రై చేయండి మా స్టైల్లో మామిడికాయ అల్లం పచ్చడి